ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ. ఏం పవన్ గారి సినిమాని లాగటానికి కారణం ఏంటి? మా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఫ్యాన్ అండి. అంటే సి పవన్ గారికి అందరూ ఫ్యాన్స్, ఆయన అంటే అందరూ ఇష్టమే, బట్ మా డైరెక్టర్ డై హార్డ్ ఫ్యాన్ అనమాట. సో ఆయన రిఫరెన్స్లు చాలా కనబడుతుంటాయి మీకు. సార్ ఆయన అంటే ఫ్యాన్ అంటే ఒక వచ్చు హీరోయిన్తో చెప్పించారు, నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ చెప్పించడం. మొన్న ఒక వీడియో తను రిలీజ్ చేసింది, మ్యాటర్ లేదు అంటూ. అది తిని కాదండి, అది ఎవరో అది మా డైరెక్టర్కే తెలియాలి, తను కాదండి. కాదు అంటే అదే ఆ డైలాగ్కి ఇప్పుడు గబ్బర్ సింగ్ పెద్ద గబ్బర్ సింగ్ అంటే మీనింగ్ మారిపోతుంది కదా. ఓ మీరు అలా కనెక్ట్ చేశారా, మేము అంత కనెక్షన్ వేసుకోలేదు, మీరు డాట్స్ అలా కనెక్ట్ చేశారు అంతే. అంతే అంటారా? లేదు లేదు, రెండింటికి రిలేషన్ అండి, తిని కాదు. ఇంకో క్యారెక్టర్ జగన్ కూడా వాడారుగా, ఇలా ఇలా నథింగ్ అండి. అలా వాడాలని స్పెసిఫిక్గా అనుకోలేదు. దట్ గాయ్ అబ్బాయి ఎవరైతే చేశారో హీఈస్ మెంట్ ఫర్ దట్. అతను చేసేటప్పుడు, ఎనాక్ట్ చేసేటప్పుడు అంటే చూస్తాం కదండి, ఒక యాక్టరు దేన్ని బాగా చేయగలడు అని చూస్తాం కదా. సో ఆ ఇమిటేషన్ అతను బాగా చేయగలడు. ఇట్స్ నాట్ లైక్ జగన్ గారిని చేయాలని ఏ లేదు. ఇప్పుడు మనం ఎప్పుడు చూసుకున్న ఒక యాక్టర్ లైక్ చిరంజీవి గారిని బాగా ఇమిటేట్ చేయగలడు అన్నప్పుడు, అరే భలే చేస్తున్నావు చిరంజీవి గారి లాగా ఒకసారి చెయ్యని ఉంటాం కదా. అలాగా వాట్ యూ కెన్ డూ అని అన్నప్పుడు హీ డిడ్ ఇట్, అరే భలే చేస్తున్నావా ఇది అని చెప్పి చేయించడం తప్పితే ఇట్స్ వాంటెడ్గా అది పెట్టాలని లేదు. దట్ గై అంటే మాకు అక్కడ ఏంటంటే, మీరు చూసినప్పుడు అతను ఒక విధంగా చెప్పాలి, మిగతాదంతా చూసుకో. అది రెగ్యులర్గా చెప్పామనుకోండి, ఒక రెగ్యులర్ డైలాగ్ ఉంటుంది, అతను అలా అలా చెప్పాడు కాబట్టి అండ్ హీ మెంట్ ఫర్ దట్ కాబట్టి అది పెట్టాల్సి వచ్చింది. మారుతి గారితో చేయటం అంటే ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే, ప్రభాస్ గారి సినిమాతో బిజీగా ఉన్నారు కదా. వెరీ బిజీ అండి. అంటే ఎంత బిజీ అని అంటే మేము వెళ్ళాలంటేనే కొంచెం భయపడతాం, అయ్యో ఇప్పుడు ఆయన్ని ఎలా టచ్ చేయాలి, ఆయన చాలా హీటెడ్గా ఉంటారు అక్కడ, చాలా బిజీగా ఉంటారు. కానీ ఏంటంటే ఒక గొప్పతనం ఏంటంటే మారుతి గారి దగ్గర అంటే ఒక మహాసముద్రాన్ని చూస్తూ పిల్ల కాలువలన్నీ కలుపుకుంటారు కదా, ఆయన ఆ టైప్ అండి. మమ్మల్ని అందరినీ ఇలా కలుపుకొని లైక్ ఇండస్ట్రీ నీడ్ టు గ్రో, చిన్న చిన్న సినిమాలు రావాలని చెప్పి ఆయన ఆ థాట్ ప్రాసెస్ ఈజ్ వెరీ గుడ్ అండ్ మాలాంటి వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చే ప్రాసెస్ అది. సో వీ షుడ్ అప్రిషియేట్ ఇట్, థ్యాంక్ యూ అండి. సార్ రాజస్థాన్ గారు, యా అండి, గత 2 నెలల నుంచి ఇటు మీడియాలో కావచ్చు, ఇటు థియేటర్కి వెళ్తే కావచ్చు, మీరే కనిపిస్తున్నారు ఇటు వచ్చిన. థ్యాంక్ యూ. గత 2 నెలల కాలంలో వరుసగా 3 సినిమా ఇది. యా ఇట్లా బ్యాక్ టు బ్యాక్ వెంట వెంటనే రావడం, అంటే సినిమా మధ్యలో కనీసం ఒక నెల రోజుల గ్యాప్ అని ఉంటే బాగుంటుంది. మరి 1 వీక్లో వచ్చారు లాస్ట్ టైం మీరు. యా అంటే అది అలా ప్లాన్ చేయలేదు, అలా కుదిరింది అంతే, అది జరిగిపోయింది. అది అంటే యాక్చువల్లీ తిరగబడరా స్వామి అని సినిమా యాక్చువల్లీ ఇంతకుముందే రిలీజ్ అవ్వాలండి, బట్ ఎలక్షన్స్ ఇవి అవి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఆగి వద్దాం ఉండడం వల్ల. పురుషోత్తముడు అయితే అదే డేట్కి వద్దాం అనుకున్నాం అండి, కరెక్ట్గా అదే ఫిక్షన్, వీళ్ళు కూడా ఈ డేట్కి వద్దామని ఫిక్స్ అవ్వడం వల్ల అలా జరిగింది తప్ప, అది అలా చేద్దామని ప్లాన్ చేసాం కదా, అలా జరిగిపోయింది అంతే. అది ఇందులో క్యారెక్టరేషన్ చూస్తుంటే కొంచెం ఉమెన్ టైప్లో కొంచెం బాడీ లాంగ్వేజ్ చేంజ్ కనిపిస్తుంది మీలో, అది దానికోసం ఎలాంటి కేర్ తీసుకుంటారు? కేర్ ఏం కాదండి, యాక్చువల్లీ ఆ డైరెక్టర్ హీస్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఫస్ట్ ఏంటంటే చేయమంటారు, ఒకవేళ తర్వాత 1 వర్ కావాలంటే ఆయన చేసి చూపించేస్తే ఆయన చేసినట్టు చేసి సరిపోతుంది అంతే. So because he's an amazing actor that helped me a lot.